ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గులాబీ పూలు ఈ గులాబీ పూల యొక్క రేకులు చూడ్డానికి ఎంతో అందంగా మనసును ఆకర్షించే విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఇవి చూడటానికి ఎంత అందంగా ఉంటాయో వాటి సువాసన కూడా అంతే పరిమళిస్తూ ఉంటుంది పైగా ఎర్ర గులాబీ గురించి చెప్పడానికి స్పెషల్గా ఏమీ లేదు ఎవరైనా కూడా తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే ఎర్ర గులాబీ ఉపయోగిస్తుంటారు అయితే ఫ్రెండ్స్ మనం గులాబీలను కేవలం మన ప్రేమని లేదా మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం డెకరేషన్లో యూజ్ చేస్తుంటాం మరి గులాబీ రేఖల వల్ల మనకి ఉండే ఉపయోగాలు ఏంటో హెల్త్ పరంగా ఉండే టిప్స్ ఏంటో చూద్దాం గులాబీ రేఖల్లో ఫ్లావనాయిడ్స్ బయోఫ్లావనాయిడ్స్ సిట్రిక్ యాసిడ్ ఫ్రక్టోజ్ మైలిక్ యాసిడ్ ట్రైనింగ్ మరియు జింక్ ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇవన్నీ కరిస్తే మన శరీరాన్ని మనం స్కిన్ ని అన్నింటినీ మెరుగుపరచడంలో అంటే తల మెరిసేలా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది అందుకే జనరల్గా చాలా మంది రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి అంటూ ఉంటారు ఎందుకంటే అవి అంత ఫ్రెష్గా వీటిలో ఇన్ని రకాల మినరల్స్ లభిస్తున్నాయి కాబట్టి రోజు వాటర్తో కనుక మనం ఫేస్ వాష్ చేసుకుంటే మన స్కిన్ మీద ఉండే మలినాలన్నీ కూడా తొలగిపోయి స్కిన్ మెరవడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు చాలామందికి చచ్చిబడిపోయిన చర్మం ఉంటుంది అది కూడా మాయమైపోయి మెరిసే చర్మం వాళ్ళ సొంతమవుతుంది అయితే కేవలం శరీరానికి కాదు మన ఆరోగ్యానికి కూడా గులాబీ రేకులు ఎంతగానో ఉపయోగపడతాయి డిహైడ్రేషన్ నుండి మనల్ని కాపాడడానికి గులాబీ రేకులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం గులాబీ రేకులను తీసుకొచ్చి దాని నీళ్ళలో ఒక పది నిమిషాలు ఉడకబెట్టి ఆ నీటిని వడగెట్టుకుని తాగితే డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కాలంలో ఎంతగానో సహాయపడుతుంది ఇక గులాబీ రేకుల వల్ల మనకున్న రెండు ఉపయోగం మనం వెయిట్ లాస్ అవ్వడం గులాబీ రేకుల్లో లైక్సెటివ్ మరియు జ్యూరేటివ్ అనే రెండు మినరల్స్ యొక్క ప్రజరతరాలు ఉంటాయి వాటిలో మెటబాలిజంను కరెక్ట్గా చేసే తత్వాలు ఉంటాయి దీని ద్వారా రోజు కనుక మనం పది నుండి పన్నెండు గులాబీ రేకులు తింటే ఈ మెటబాలిజం రేట్ అనేది కరెక్ట్గా లెవెల్గా ఉండేటట్లు చేసి ఫ్యాట్ కంటెంట్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి